కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య పింఛన్ ప్రమోషన్ వినూత్నంగా చేశారు. పింఛన్ల పండుగంటూ వృద్ధురాలి వేషం వేశారు. పింఛన్ ఏపీ సీఎం జగన్ 2750కి పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. చేతిలో కర్ర పట్టుకుని ముసలమ్మగా మారిపోయారు బంగి అనంతయ్య. వైసీపీ కార్యకర్తలతో కలిసి కర్నూలులో ర్యాలీ తీశారు. మన రాష్ట్రంలో ఇండియాలో ఏ సీఎం కూడా ఇవ్వలేనటువంటి పింఛన్లు ఈ రోజు రాష్ట్రంలో ఇస్తున్నాడాయన. ఈ రోజు ఏమైందంటే ఫస్ట్ ఇంతకుముందు గతంలోన్న తెలుగుదేశం పార్టీ 39 లక్షల పింఛన్లు మాత్రమే ఇచ్చేది, 400 కోట్ల పింఛన్లు ఇచ్చేది, 400 కోట్ల డబ్బు ఇచ్చేది ఇంతకుముందు గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాడు. విచిత్ర వేషాలు వేయడంలో బంగి అనంతయ్య స్టైలే వేరు. ఎన్నో ఏళ్లుగా తనదైన శైలిలో నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. ఈసారి జగన్ సర్కార్ ను ప్రశంసిస్తూ ముసలమ్మ వేషం వేశారు. అచ్చం ముసలమ్మలా కర్ర పట్టుకుని రోడ్లపై తిరిగారు. దేశంలో జగన్ ను మించిన సీఎం లేరని బంగి అనంతయ్య అంటున్నారు. టీడీపీ హయాంలో 39 లక్షలున్న పింఛన్లు జగన్ వచ్చాక రెట్టింపయ్యాయని అన్నారు. ఫస్ట్ వచ్చేసరికి పింఛన్ డబ్బులు ఇంటి ముందు వచ్చి వాళ్తున్నాయన్నారు. అమ్మఒడి అనుకోండి, ఇంకా ఒంటరి మహిళ అనుకోండి, ఇంకా ఏమేమో చెప్పాలంటే ఓయబో ఒక రోజు తప్పలేని మహానుభావుడు. వాళ్ళమ్మ కడుపు సల్లంగుండా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళమ్మ కడుపు సల్లంగుండా, ఇంత మందికి సాయం మాకు ముస్టోళ్ళకు డబ్బులంటే పొద్దున 5 గంటలకే వచ్చి లేపిస్తున్నారు. పొద్దున 5 గంటలకే తలుపు తట్టి డబ్బులే.